విశాఖ మధురవాడ్లోని సాయినగర్ ఏడో వార్డు ప్రాంతం అభివృద్ధి జరిగింది దీంతో ఆ ప్రాంతంపై అక్కడున్న గ్రీన్ పార్క్పై భూ కబ్జాదారుల కన్ను పడింది తాజాగా ఓ ప్రైవేట్ లేఅవుట్ వేయడంతో కొందరు వ్యక్తులు ఆ స్థలాన్ని కొనుగోలు చేశారు దీంతో ఆ ల్యాండ్కి బాగా ధర పలకడంతో టీడీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని బాధితులు అంటున్నారు ఈ తతంగంపై కలెక్టర్ మల్లికార్జున్కు ఫిర్యాదు చేసి నెల కావస్తున్న స్పందన కరువైందంటూ వాపోయారు ప్రజల కోసమా లేక భూ కబ్జాల కోసమా పాదయాత్రలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు బాధితులు వీళ్ళకి టీడీపీ నేతల బ్యాకింగ్ ఉందని మేము వింటా ఉన్నాం అది మాత్రం నిజమైతే గనక చంద్రబాబు నాయుడు దగ్గరికి మేము వెళ్తాం మేము అడుగుతాం మీరు వైసీపీ వాళ్ళు కజున పోరాడుతున్నారు మీరు ఎందుకు కబ్జాలు చేస్తున్నారు అడుగుతాం వాళ్ళని దీన్ని వదిలేది లేదు ఇక్కడ నగరంలో పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిది ఉంది మేము కలెక్టర్ గారిని ఈరోజు కలిసాము మూడు రోజుల్లో మాకు స్పందిస్తామని వారు మాట్లాడడం జరిగింది మున్సిపల్ కమిషనర్ని కూడా వాళ్ళు డైరెక్ట్ చేయడం జరిగింది మూడు రోజుల తర్వాత స్పందన లేకపోతే మేము దీన్ని ఒక మిస్డ్ కాల్ ఉద్యమంలో ఒక నెంబర్ పెట్టి వైజాగ్లో ఈ పార్కుని కాపాడాలని మేము ప్రజలను అడుగుతాం టీడీపీ వాళ్ళ బ్యాకింగ్ ఉందని మాకు తేలితే మాత్రము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము వెళ్తాం మేమందరం వెళ్ళి అడుగుతాం మీరు ఇదేనా సార్ మీరు చెప్పేది మీరేమో మీకు పాదయాత్రలు చేస్తున్నారు మీరేమో కబ్జాలు ఆపుతామంటున్నారు మరి ఎందుకు మీ వాళ్ళ నాయకులు కబ్జా చేస్తున్నారు మేము అడుగుతాం